Hello friends, welcome to my channel. Ela unnaru meer andru comment section lo raayadam marchipokandi. Ee roju easy fried rice ela chesukovalo chuddam. Leftover rice tho nenu chestunnanu, meeku kavalante fresh rice tho kuda chesukochu. Deeniki chopping ke time padtadi. 1 cup onion, 1 cup red capsicum, 1 cup green yellow capsicum, cabbage teesukunnanu ikkada. Koncham beans, pachimikayalu, ginger, garlic teesukunnanu anamata. ఇక్కడ మీకు క్యాప్సికమ్ ఈ రెండు కలర్స్ లేకపోతే మీరు గ్రీన్ క్యాప్సికమ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా సన్నంగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక కడాయి తీసుకోండి, అందులోని 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఐరన్ కడాయిలు అయితే ఎక్కువ టేస్టీగా వస్తుందండి, అందుకే ఈ కడాయిలో యూజ్ చేస్తున్నాను. నాకు తెలిసి ఈ కడాయి అంత చూడడానికి బాగాలేదని, బట్ ట్రస్ట్ మీ గర్ల్స్, ఈ కడాయిలో చేసినప్పుడు వచ్చినంత టేస్ట్ ఏ నాన్ స్టిక్ ప్యాన్స్లోని రాదు. ఆయిల్లోని జింజర్ గార్లిక్ మరియు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ హై ఫ్లేమ్లో చేసుకుంటే ఎప్పుడైనా చైనీస్ ఐటమ్స్ చాలా టేస్టీగా వస్తాయి, ఎందుకంటే బయట నుంచి అవి క్రంచీగా ఉంటుంది, లోపల క్రిస్పీ సాఫ్టీగా అయిపోతుంది, కాబట్టి చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. అవి కొంచెం వేగిన వెంటనే మనం ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. చైనీస్ ఐటమ్స్లో వెజిటేబుల్స్ అన్నీ ఫుల్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఆ క్రంచ్నెస్ మాత్రం వెజిటేబుల్లో ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత నేను బీన్స్ వేసుకున్నాను. బీన్స్ ఎందుకు వేసుకున్నానంటే బీన్స్ కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అక్కడ బీన్స్ కొంచెం ఫస్ట్ వేసుకున్నాను అన్నమాట. ఈలోపు ఇది నేను మధ్యాహ్నం వండుకున్న అన్నం మిగిలిపోయింది, జస్ట్ నేను ఫోక్తోని దాన్ని లూజన్ చేస్తున్నాను అన్నమాట. ఫ్రెష్గా వండుకుంటే మాత్రం రైస్ని మీరు చల్లార్చిన తర్వాతే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఎల్లో క్యాప్సికమ్ మరి రెడ్ క్యాప్సికమ్ యాడ్ చేశాను, దాంతోపాటు క్యాబేజీ కూడా సన్నంగా తరుముకొని వేసుకున్నాను అనమాట. ఫ్రైడ్ రైస్కి మీరు ముక్కలు ఎంత చిన్నగా కట్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ అంత టేస్టీగా వస్తుంది. ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్కి టైం టేకింగ్ అంటే అది చాపింగేనండి. తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్ అన్నీ తినడానికి ఈజీగా కుక్ అయ్యేలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ ఇందాక లిస్ట్లో ఇంగ్రీడియంట్స్లో చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ నేను కార్న్ కూడా యాడ్ చేసుకున్నాను, స్వీట్ కార్న్ రెడీ టు యూజ్ ది ఇంట్లో ఉంది, అది యాడ్ చేసుకున్నాను అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వెజిటేబుల్స్ అన్నీ మనం పచ్చివి కూడా తినొచ్చు, అలాంటి వెజిటేబుల్సే కాబట్టి కుక్ అవుతాయా అన్నది ఏం టెన్షన్ లేదు, బిందాస్గా కుక్ అయిపోతాయి, చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. ఓకేనా, ఇలాగా ఒక 5 మినిట్స్ పాటు తీసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోండి. ఇంకా ఇక్కడ 3 ఇంగ్రీడియంట్స్ కావాలి, సోయా సాస్, వెనిగర్ మరి చైనీస్ సాల్ట్. చైనీస్ సాల్ట్ని అజీనా మోటో అని కూడా అంటారు కదా, అదే. ప్యాన్కి చుట్టువైపులో పరుచుకుని ఉంటే ఏంటి ఈజీగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇంకా మీరు లెఫ్ట్ ఓవర్ రైస్తో ఏంటేంటి ఏంటేంటి వెరైటీస్ చేస్తారు? మా ఇంట్లో అయితే మేము చాలా వెరైటీస్ చేస్తాం, లైక్ జీరా రైస్, గార్లిక్ రైస్, మరి టమాటో రైస్, కొబ్బరి అన్నం, ఇలాగ చాలా వెరైటీస్ చేస్తాం అన్నమాట. ఇవి వేగిపోయిన తర్వాత నేను ఇక్కడ ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాను అనమాట. ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత నేను ఇక్కడ రైస్ యాడ్ చేసుకుంటున్నాను. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ చూసుకుని చెక్ చేసుకుని వేసుకోండి. సోయా సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి. నేను ఇక్కడ సోయా సాస్ కొంచెం ఎక్కువ వేస్తాను ఏదో ఆలోచిస్తూ. మీరు మాత్రం చిన్న స్పూన్తోని కొంచెం సోయా సాస్ వేసుకోండి. కొంచెం వెనిగర్, 1 టీ స్పూన్ వెనిగర్ వేసిన తర్వాత కొంచెం ఒక 2 పించెస్ ఆఫ్ అజీనోమోటో వేసుకోండి. తర్వాత బాగా కలపండి. మొత్తం వెజిటేబుల్, సోయా సాస్, సాల్ట్, అజీనోమోటో అన్నీ అన్నం అంతటికీ పట్టేలాగా నీట్గా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాం. మీరు గ్యాస్ ఆన్ చేసి కలిపితే ఏంటి సరిగ్గా రాదన్నమాట. ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా మీరు బయట కూడా చూస్తారు, అన్నీ మిక్స్ చేసి ఉంచుతారు, మనం అడిగినప్పుడల్లా దాన్ని వెయిట్ చేసి ఫ్రై చేసి ఇస్తారన్నమాట. నేను ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి అట్ల కర్రీ యూజ్ చేస్తున్నాను, అన్నం విరిగిపోకుండా ఉంటుందన్నమాట అందుకే.
గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే ఏంటి ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా వస్తుందండి. చైనీస్ ఐటమ్స్ అన్నీ ఆల్రెడీ చెప్పేసాను అనుకుంటా, హై ఫ్లేమ్లోనే బాగుంటుంది. ఇక్కడ మీకు కావాలంటే మీరు ఇంకా సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్ యాడ్ చేసుకోవచ్చు. నాకు అవి ఇష్టం ఉండదు. కావాలంటే తర్వాత లెగ్ సైడ్కి ప్లేట్లో సైడ్కి వేసుకుని తినడానికి ఇష్టం అవుతుంది అన్నమాట. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక్కడ మీరు టేస్ట్ చూడటం మర్చిపోకండి. టేస్ట్ చూసుకుని ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఈజీగా. ఇంకా మా ఆయనకి ఈ ఫ్రైడ్ రైస్లో, పులావ్లో వీటన్నిటిలో కాజు వేసుకుంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకే నేను ఇక్కడ సైడ్కి ఒక ప్యాన్లోని కొంచెం కాజు ఫ్రై చేసి వేస్తాను. కాజుని నేను చిన్న చిన్న పీసెస్ చేసి ఒక ప్యాన్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకుని నేను దీన్ని ఫ్రై చేస్తున్నాను అన్నమాట. కాజు ఇలా ఫ్రై అయిన వెంటనే నేను యాడ్ చేసుకుంటున్నాను. అంతే, సూపర్ ఈజీ టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాగే టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. సిరీషా మై తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్, థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఏమైనా అంటే కామెంట్ సెక్షన్లో రాయండి.